హలో గాయస్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా? కొద్దిగా నచ్చింది అబ్బా ఎపిసోడ్, బాగుంది, ఎమోషనల్గా బాగా ఉంది. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే కవిత ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూలు చెప్పేటప్పుడు ఈ పేరున్న తలుస్తాడు ఊడాల్ మామ్. ఒక్కసారి కవిత ఎవరో చూపించవే అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. చివరికి ఒకనొక సందర్భంలో కవితను చూపించడమే కాదు, ఆమెతో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టించాడు. భార్యతోనే కాదు, చూపులేని తన తల్లి నాగలక్ష్మితో కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఈ ఛానల్ ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఆదిరెడ్డి. అయితే ఎక్కడో నెల్లూరు జిల్లా వరికుంటపాడు అనే చిన్న మారుమూల ప్రాంతం నుండి వచ్చిన యూట్యూబర్ ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్లో సత్తా చూపిస్తున్నాడు. మంగళవారం నాటి 38 ఎపిసోడ్లో ఆదిరెడ్డికి అదిరిపోయే ఎపిసోడ్ పడింది. ఈ దెబ్బతో మనోడి గ్రాఫ్ ఒక్కసారి రెట్టింపయ్యే బూస్టింగ్ ఇచ్చింది అతని భార్య కవిత. ఆదిరెడ్డి యూట్యూబ్లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కవిత అంటూ ఉండేవాడు. ఈ కవిత ఎవర్రా, ఉడాలనాయాలా అని చాలామంది అనేవారు. చివరికి ఒకసారి ఆదిరెడ్డి చెప్పాడు, కవిత నా భార్య అని. ఆ తర్వాత కవిత కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడంతో ఆమెకు కూడా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండడం, ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మి కూడా లక్షలాది ఫాలోవర్స్ ఉండడం, ఇలా ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ ఫ్యామిలీగా మారింది. అయితే మంగళవారం నాటి బ్యాటరీ రీఛార్జ్ టాస్క్లో ఆదిరెడ్డికి వీడియో కాల్ మాట్లాడే అవకాశం దక్కింది. దీంతో ఆదిరెడ్డి భార్య కవితతో పాటు అతని చిన్నారి కూతురు అద్వైత కూడా వీడియో కాల్లో కనిపించి ఆదిరెడ్డికి ఫుల్ ఎనర్జీ నింపారు. ఇప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారిన ఆదిరెడ్డి ఫుల్ రీఛార్జ్ చేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి భార్య కవిత మాట్లాడిన తీరు అయితే అద్భుతంగా ఉంది. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది, ఆదిరెడ్డిలో ఆత్మవిశ్వాసం నింపింది ఆమె. వీడియో కాల్తో కవితను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆదిరెడ్డి. ఈ సీజన్లో అతను ఏడవడం ఇదే తొలిసారి. కన్నీళ్ళ అనేకంటే అవి ఆనంద భాషమనం అంటే కరెక్ట్. భార్య కూతుర్ను చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అవుతుండగా అతని భార్య కవిత అతనిలో ఆత్మవిశ్వాసం నింపేట్టు మాట్లాడింది. ఒకప్పుడు బిగ్ బాస్కి వెళ్ళొద్దని చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తున్నా బిగ్ బాస్కి వెళ్ళినందుకు చాలా గర్వపడుతున్నా. ప్రోగ్రెస్ అవ్వాలని ప్రతిసారి చెప్తావు. బిగ్ బాస్ హౌజ్లో ఉన్న ప్రతి క్షణం నువ్వు ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేయి. నీ వైపు తప్పు లేనప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ చేయి, అసలు వదలొద్దు అంటూ భర్తకి ఆటలో మెలకువలు చెప్పింది. నాగార్జున సార్ చెప్పినట్టు కామన్ మ్యాన్ రివ్యూర్ అయ్యాడు, కంటెస్టెంట్ క్యాప్టెన్ అయ్యాడు. క్యాప్టెన్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి రావాలి. ఈ 3 నెలల్లో మేము నిన్న ఎందుకు మిస్ అయ్యాం అనే క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు విన్నర్ అయ్యి రావడం అని ఎమోషనల్గా చెప్పింది ఆదిరెడ్డి భార్య కవిత. తన భార్య కవిత మాట్లాడ పొంగిపోయాడు ఆదిరెడ్డి. లైఫ్ మొత్తం నీకు రుణపడి ఉంటా కవిత, పాప నిలబడుతుందా, అడుగులేస్తుందా, మాటలు వస్తున్నాయా, పన్ను వచ్చిందా అంటూ కూతుర్ని చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. నేను ఎలా ఆడుతున్నానో చెప్పు కవిత, నువ్వు హ్యాపీనా అంటూ ఆదిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మీరు నాతో మాట్లాడడంతో నాకు రెట్టింపు ఎనర్జీ వచ్చింది. నువ్వు హౌజ్లోకి వస్తావు, అందరితో మాట్లాడుతావు, మా నాన్న చూసుకో, నా లక్ష్మిని చూసుకో, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, పాప బర్త్డే నేను గ్రాండ్గా సెలబ్రేట్ చెయ్యి, నేను గేమ్ బాగా ఆడుతున్నావు అని ధీమాగా చెప్పాడు ఆదిరెడ్డి. ఇంతకీ నా డ్యాన్స్ ఎలా ఉంది అని ఆదిరెడ్డి అడగడంతో నీ డ్యాన్స్కి భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు అని నవ్వుతూ చెప్పింది కవిత. మొత్తానికి ఈ ఎపిసోడ్ అయితే పేలిపోయింది. ఆదిరెడ్డి గోల్డ్లు కురిపించి అసలిసి సరైన ఎపిసోడ్ పడింది. ఈ వారం నామినేషన్లో ఉన్న ఆదిరెడ్డి ఈ ఒక్క ఎపిసోడ్లో శ్రేయాన్ని వెనక్కినట్టు టాప్ ప్లేస్కి చేరడం ఖాయమన్నట్టుగా ఫుల్ పాజిటివ్ కంటెంట్ పడింది ఆదిరెడ్డికి. ఈ దెబ్బతో ఆదిరెడ్డి టాప్ 5లో ఉండడం ఖాయంగా మారింది. ఇలాంటి అవకాశం శ్రేయానికి వచ్చింది. అయితే మనోడు అతి మంచితనంతో మళ్ళీ వేరే వాళ్ళ గురించి ఆలోచించి మళ్ళీ బ్యాటరీ నేనే వాడితే వేరే వాళ్ళు ఎలా అన్నట్టు 15% ఉన్న బిర్యానీ 15% రీఛార్జ్తో బిర్యానీ తిని మంచి వాళ్ళలాగా మార్కులు కొట్టేయాలని ప్రాసెస్లో బొక్కబోర్లా పడ్డాడు. ఆప్షన్ వదులుకుంటే ఫుటేజ్ వచ్చి ఫోకస్ అవుదామనుకున్నాడు, కానీ ఆదిరెడ్డి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంతో శ్రియాన్ అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యాడు. అట్టుంది మరి బిగ్ బాస్ ఆట అంటే.